చేతనైతే ప్రత్యేక హోదా పైన బీజేపీ పైన కొట్లాడండి ఆంధ్ర మంత్రులు వైసీపీ నేతలపైన హరీష్ ధ్వజం నిన్న మాట్లాడుకుంటా యా మంత్రులు ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులపైన తెలంగాణ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఏపీ మంత్రులపైన దుమ్మెత్తిపోసుకోండి ఈ పెద్ద తంతు ఈ ఈ ఘట్టమైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో ఆయన నిన్న మాట్లాడుకుంటా కేవలం అక్కడున్నటువంటి ఒక జాతిని కానీ ఒక వర్గాన్ని కానీ కించపరిచి నేను మాట్లాడలేదు కేవలం అక్కడ మీకు చేతనైతే ప్రత్యేక హోదా పైన పోలవరం పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి దానికి దాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి నిలదీయండి అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి దాని ప్రైవేటీకరణ గురించి మాట్లాడండి అని చెప్పేసి మీకు చేతనైతే దాని గురించి కేంద్రాన్ని నిలదీయండి అంతే తప్ప నేను తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడడం సరికాదు ఏపీ మంత్రులకు జనసేనాని హితవు పవన్ కళ్యాణ్ ఈ కిరాయి మాట్లాడేందుకు తెలంగాణ మంత్రులకు లొంగిపోయారా లేక వాళ్ళతోటి కొత్త బంధం ఏర్పడిందా పేరుని నాని ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల్ని అన్నందుకు అట్లా మాట్లాడద్దు చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ను మరి మీరంతకు ఇట్లా ఎందుకు ఇట్లా అమ్ముడు అని చెప్పేసి మీరెందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని చెప్పి ఏపీ మంత్రి పేరుని మాట్లాడడం జరిగింది ఈ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ మళ్ళొక్కసారి తెలంగాణ వాదం ఆంధ్రవాదం అనేటువంటి ఈ మళ్ళొక్కసారి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి తంతుగానే దీన్ని ప్రజలు చూడాలి తప్ప నిజంగా తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు ప్రజలుగా విడిపోయిన అన్నదమ్ముల కలిసి ఉందామని చెప్పేసి ఆనాటి మాటలే ఇంకా కంటిన్యూ కావాలి అంతే తప్ప వీటి వీళ్ళు మాట్లాడేటువంటి రాజకీయాల కోణం లోపల మాట్లాడేటువంటి మాటలను వదిలేయాలని చెప్పేసి అక్కడ ఇక్కడ జనాలు అయితే అనుకుంటా ఉన్నారు తక్షణం అంటే ఎన్నాళ్ళు సత్వరమే పథకాల అమలు అంటూ హామీలు నెలలు గడుస్తున్న మార్గదర్శనం